హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెహరా ఛానల్. ఈరోజు మా టిఫిన్ చూపిస్తానండి మీకు. ఫస్ట్ మనం బొరుగులు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇది ఉగ్గాని స్టైల్ కాదండి, వీడియో చివరి దాకా చూడండి ఎలా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే 2 టమాటాస్. ఆ టమాటాని చాలా చిన్న చిన్నగా కట్ చేయాలండి. ఆ కట్టింగ్ స్కిల్స్ మీకు నా షార్ట్స్లో ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ బూంది వేసుకుంటున్నాము. నెక్స్ట్ బటానీ వేసుకుంటున్నాము. ఇవన్నీ మనకి రెడీమేడ్గా దొరికేవేనండి, మేము ఇంట్లో చేసినవి ఏమీ కాదు. నెక్స్ట్ పుట్నాల పప్పు వేసుకుంటున్నామండి. 1 స్పూన్ పుట్నాల పప్పు సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ అనేది ఏం కొలతేం లేదండి, మనకి ఎంత సరిపోతుందో అంత చూసి వేసేసుకోవటమే. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కారం. ఇది మసాలా కారం అండి, ఇది మేము ఇంట్లోనే తయారు చేస్తాను. దీనికి 1 స్పూన్ సరిపోతుంది కారానికి, ఎందుకంటే ఆనియన్ లెమన్ మనము వేస్తాం కాబట్టి. నెక్స్ట్ లెమన్ వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటున్నానండి. లెమన్ మళ్ళీ పిండితే అవన్నీ ఇదైపోతాయి కాబట్టి ముందు మిక్స్ చేసుకుంటున్నాము. కారము, ఉప్పు, టమోటా, ఆనియన్, బటానీ, అలాగే బూంది, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు తెలిసింది కదా, మిక్స్ చేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉప్పు యాడ్ చేసుకుంటాం. యాక్చువల్గా కొత్తిమీర కూడా వేయాలండి, కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో లేదు కాబట్టి అది నేను స్కిప్ చేసేసాను. మీరు వేసుకోండి మీకు ఇష్టంగా ఉంటే. లెమన్ పిండుతున్నామండి. 1-2 సరిపోతుంది. క్వాంటిటీని బట్టి లెమన్ వేసుకోవాలండి. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము కాబట్టి 2 లెమన్స్ని మేము పిండుతున్నాము. ఉగ్గాని కంటే ఇదే బాగునచ్చిందండి మాకు, అందుకని మేము టిఫిన్గా ఇదే తీసేసుకుంటున్నాము. నిమ్మకాయ పిండాక బాగా కలపాలండి. కలిపాక దానికి నిమ్మకాయ అంతా బాగా పడుతుంది కదా, అలా కలుపుకోవాలి. ఇక రెడీ అయిపోయిందండి ఈ టేస్టీ టిఫిన్. దీనికి మనం 1 పేరు పెడదాము. ఏముందండి, బొరుగుల మిచ్చరే. ట్రై చేయండి ఎలా ఉందో. ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.